Hi friends, Neen Satish friends chustunnaru kada. Idu vachesi 5.2 heavy DSP model amplifier anamata. Customer vachesi man channel lo chusi ide model panel tho naaku amplifier aithe kavalani cheppadam jarigindi. Mari ade vidhanga ayana adige vidhanga ee amplifier aithe ready chesamu. Friends meer munduga chusukunte front view anedi ee vidhanga untundi. AV receiver etla untundo ade vidhanga branded set la untundi meer ikkada chudochu. Mari ade vidhanga idu vachesi manaki functioning button anamata. మన సబ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాము ఫంక్షనింగ్ కాకుండా. మరి అదేవిధంగా ఇది వచ్చేసి మాస్టర్ వాల్యూము ఇండివిజువల్గా నెక్స్ట్ అన్ని ఛానళ్ళు కలిపి ఒకేసారి ఇందులో కంట్రోల్ చేయవచ్చు. మరి ఇది వచ్చేసి బ్లూటూత్ డిస్ప్లే అండ్ ఇది వచ్చేసి మన ఎల్సిడి రిమోట్ కిట్ డిస్ప్లే. మనకి ఇందులోనే వాల్యూమ్ కంట్రోల్ అన్ని కూడా చూపిస్తుంది. మరి అదేవిధంగా ఇందులో యూజ్ చేసే నట్ అండ్ బోల్ట్ కానివ్వండి, మరి పవర్ సాకెట్ కానివ్వండి, అదేవిధంగా యూఎస్బి సాకెట్ కానివ్వండి, ఇవన్నీ కూడా బెస్ట్ క్వాలిటీలో ప్రీమియంగా చేయడం జరిగింది. ఇందులో ఎక్సలెంట్ ఉంటుంది, ఎవరు చూసినా సరే ఏవి రిసీవర్లా ఉంటుంది. సౌండ్ క్వాలిటీ కూడా అదే విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో చాలా రోజులు అవుతుంది వీడియోస్ చేసి, ఏంటంటే ఫుల్ ఆఫ్ యాంప్లిఫైర్ ఆర్డర్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ మీకు పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇక్కడి నుంచి రెగ్యులర్గా ఉంటాయి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సారీ వీడియో అయితే లేట్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంటర్నల్గా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం ఒకసారి. మీరు చూడొచ్చు ఇక్కడ బాటమ్ బుష్లు అన్నీ కూడా ఎక్సలెంట్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది, అదేంటంటే ఈ యొక్క యాంప్లిఫైర్ వచ్చేసి గుంటూరు జిల్లా పిడిగిరాళ్ళ నుంచి అయితే షేక్ శుభాని గారు అయితే ఆర్డర్ చేయడం జరిగింది ఈ యాంప్లిఫైర్. ఓకే ఫ్రెండ్స్, ఇక మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇంటర్నల్గా చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది యాంప్లిఫైర్ వచ్చేసి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత హెవీగా ఉంది ఏంటనేసి. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫార్మర్ చూడొచ్చు, 40-0-40 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మరు, సారీ 12 ఆంపియరు. అదేవిధంగా 909 అండ్ 1212 కూడా ఇన్బుల్ట్గా ఉన్నాయి. ఇది వచ్చేసి 24-0-24 5 ఆంపియర్ ట్రాన్స్ఫార్మరు, ఇన్బుల్ట్గా 12-0-12 కూడా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ అయితే పక్కా ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మరు. అదేవిధంగా కెపాసిటర్ చూస్తే శామ్వా కెపాసిటర్స్, 100 వోల్ట్ 10,000 మైక్రోఫరడ్. ఇది వచ్చేసి 6 MOSFET కోసం పవర్ సప్లై. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తే 50 వోల్ట్ 10,000 మైక్రోఫరడ్. ఇది వచ్చేసి మన 5 ఛానల్ కోసము యూజ్ చేయడం జరిగింది పవర్ సెక్షన్. ఫ్రెండ్స్ మీరు ముందుగా ఇక్కడ చూడొచ్చు, అక్కడ చూసారు కదా, ఇవి వచ్చేసి 6 MOSFET బోర్డ్స్ రెండు అనమాట. ఒక్కొక్కటి మీకు 300 పైనే ఆర్ఎంఎస్ వాటేజ్ అయితే ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది అవుట్పుట్ కూడాను. మరి ఇంక ఇంతలో తిరిగి చూడవసరం లేదు. బేస్ అయితే ఎవరైనా కాంప్రమైజ్ అవ్వచ్చు, కాంప్రమైజ్ అవుతారు కూడాను. మరి అదేవిధంగా ఇది వచ్చేసి 5 ఛానల్ బోర్డు, 7294 పర్ ఛానల్ 100 వాట్. 7294 అనేది బెస్ట్ క్వాలిటీ అయితే అవుట్పుట్ ఇస్తుంది, మాస్ఫెట్ కంటే కూడా మంచి బేస్ డెప్త్ ఉంటుంది. మరి అదేవిధంగా ఇది వచ్చేసి స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు, ఇందులో ఏంటంటే థర్మల్ సెన్సార్ ఉంది, హీట్ అయినా సరే కట్ ఆఫ్ అవుతుంది స్పీకర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఇది వచ్చేసి కూలింగ్ ఫ్యాన్స్, ఇవన్నీ కూడా ఆల్ ప్రొటెక్షన్స్ ఉంటుంది. హీట్ అనేది లేకుండా కూలింగ్ ఫ్యాన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు స్పీకర్ కనెక్షన్స్ కూడా ఎట్లా చేసాము, ఏంటి వైరింగ్ కూడా ఇంటర్నల్గా మీరు చూడొచ్చు డిజైన్. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి జమ్టెక్ రిమోట్ కిట్టు, ఆ పైన ఉండేది సబ్ ఫ్రీ బోర్డు అనమాట. ఇది వచ్చేసి ఆడియో రష్ కోసం, అంటే మన ఆప్టికల్ టు 5 ఛానల్ డికోడర్ ఉంటుంది కదా, సో దీనికోసము పవర్ సెక్షన్ అది. ఇది చూడొచ్చు మీరు డాల్బీ డిజిటల్ అన్నీ కూడా డీకోడ్ చేస్తుంది, ఎక్సలెంట్ వర్కింగ్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి పవర్ సెక్షన్, ఆ జమ్టెక్ రిమోట్ కిట్ కోసము, ఆ రెండు కూడాను. మీరు చూడొచ్చు టోటల్గా ఈ విధంగా ఉంటుంది ఇంటర్నల్గా. ఫ్రెండ్స్ ఇది వెయిట్ కూడా మీరు చూడొచ్చు హెవీగా ఉంటుంది, ఇంచుమించుగా ఒక 20 కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది యాంప్లిఫైరు. ఫ్రెండ్స్ ఇంటర్నల్గే కాదు ఇది పెర్ఫార్మెన్స్లో కూడా హెవీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక బ్యాక్ సైడ్ అయితే చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటనేసి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు ఇవి వచ్చేసి మనకి సబ్ ఆఫర్ కోసం ఎక్స్ట్రా చేసాం స్పీకర్ సాకెట్స్. అదేవిధంగా ఇది వచ్చేసి కూలింగ్ ఫ్యాను ఎయిర్ ఇన్పుట్ కోసము, ఇది వచ్చేసి స్టీరియో ఇన్పుట్స్, ఇది 5.1 ఇన్పుట్ అనమాట. దీనికి బదులుగా ఏంటంటే ఇది ఆప్టికల్ డీకోడరు, దీని నుంచే మనకు 5 ఛానల్ వస్తుంది కాబట్టి 5.1 ఇన్పుట్ అనేది క్లోజ్ చేసామన్నమాట. సో టోటల్గా ఆప్టికల్ ఇస్తే 5 ఛానల్ వస్తుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ బాటమ్ బుష్ వచ్చేసి గోల్డ్ బాటమ్ బుష్, చాలా ఎక్సలెంట్ ఉంటుంది, బెస్ట్ క్వాలిటీ అనమాట. మరి అదేవిధంగా మీరు ఇక్కడ స్పీకర్ సాకెట్స్ దగ్గర కానివ్వండి, ఇదంతా కూడా బ్యాక్ సైడ్ చూడండి ఎక్సలెంట్ ఉంటుంది. ఇక్కడ స్పీకర్ సాకెట్ చూస్తే సబ్ ఊఫర్ కోసం ఎక్స్ట్రా చేసాము, ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబ్ ఊఫర్ ఉంటుంది. సబ్ ఊఫర్ అయితే క్లోజ్, ఎందుకంటే ఎక్స్ట్రాగా మనము ఈ సాకెట్ అయితే వేయడం జరిగింది. అదేవిధంగా ఇది కూలింగ్ ఫ్యాను ఎయిర్ ఇన్పుట్ అనమాట.
ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 5.1 ఆప్టికల్ డికోడర్ మీకు ఆల్రెడీ చెప్పున్నాను. ఇదేంటంటే మనకి ఇది వరకు మనం మాన్యువల్గా ఇన్పుట్ సెలెక్షన్ కానీ లేదా 5.1 2.1 ఇన్పుట్ కానీ చేసేవాళ్ళము. ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఇటువంటి చేతిలో మనం మాన్యువల్ హ్యాండిల్ చేయకుండా రిమోట్తో ఆపరేట్ చేస్తున్నాను. చూడొచ్చు ఇక్కడ మీరు D1 నుంచి D2కి అయితే వెళ్ళింది. నేను మళ్ళీ ఒకసారి క్లిక్ చేశాను, D3కి వెళ్ళింది. చూస్తున్నారు కదా రిమోట్తోనే టోటల్ దీని ఫంక్షనింగ్ అయితే ఆపరేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ టోటల్గా చూసారు కదా ఫ్రంట్ ఎలా ఉంది, బ్యాక్ సైడ్ ఎలా ఉంది, ఇంటర్నల్ డిజైన్ ఎలా ఉంది, ఇట్లా ఉంది అనేది చూసారు కదా. మీకు ఎలా అనిపించింది యాంప్లిఫైయర్ చూడగానే అనేది నాకు కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఎట్లాంటి యాంప్లిఫైయర్ కావాలన్నా సరే నాకు మాకైతే కాంటాక్ట్ అవ్వండి. మరి అదేవిధంగా నేను వీడియోస్ చేసి అయితే చాలా రోజులు అవుతుంది. అదేంటంటే వీడియోస్ అయితే తీస్తున్నాను, పోస్ట్ చేయలేకపోతున్నాను. ఫుల్ ఆఫ్ యాంప్లిఫైయర్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పున్నాను. కాబట్టి ఇక్కడ నుంచి రెగ్యులర్గా చేస్తాను. ఇట్లాంటి మీకు డౌట్స్ ఉన్నా సరే ఆడియో తరఫున మాకైతే కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్లో. మీకు నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, నేనైతే కంపల్సరీగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సో కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఆడియోకి సంబంధించి ఎట్లాంటి ఆడియో అప్డేట్ వచ్చినా సరే నేను కంపల్సరీ కూడా వీడియో పెడతాను. అలాగే మీకు దేని గురించి అయినా డౌట్ ఉంది ఆడియో పరంగా అంటే కంపల్సరీగా నాకు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్లో కానీ లేదా కామెంట్ చేసి అయినా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. నేను కంపల్సరీ కామెంట్స్ అయితే రీడ్ చేస్తాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇట్లా ఎవరికైనా కావాలి అనుకుంటే యాంప్లిఫైయర్స్ మా వీడియోస్ అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇప్పటివరకు కూడా మనల్ని సపోర్ట్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు తీసుకొచ్చారంటే ఇదంతా కూడా మీ క్రెడిటే. సో కాబట్టి ఛానల్ సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి, ఉంటాను మళ్ళీ వీడియోలో, మళ్ళీ కలుద్దాం.